మార్కాపురం నుండి వేములకోట వెళ్తున్న రహదారిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చైతన్య కుమార్ కు మద్దతుగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. చైతన్య పాఠశాల వద్ద తల్లిదండ్రులతో పాటు ధర్నా చేపట్టారు. బాధితుడికి న్యాయం చేస్తానని ఎస్ఐ వెంకట సైదులు హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. బస్సుల్లో పరిమితం సీట్లు వరకు ఉంచాలి. ప్రభుత్వ డ్రైవర్ కి చాలా తేడా ఉంది సమాజంలో. ఇప్పుడు మాకు ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పినారు, వచ్చినాం అంతే. మాకు యాక్సిడెంట్ ఇప్పుడు చెప్పినాం వస్తున్నారు అందరు దగ్గర మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, ఎస్ఐ గారు చెప్పారు మేము వచ్చాము, వెళ్ళిపోతారా వెళ్ళిపోరా. మా ఒకరు ఒకరు చెప్పండి, అతను ఉన్నారు, అన్న వచ్చారు, మేమైతే వెళ్ళిపోం సార్, ఎస్ఐ గారు వస్తే మేము రెస్పాండ్ అయితే చెప్తాము, లేదా మమ్మల్ని స్టేషన్ తీసుకోండి అని చెప్పారు. అప్పుడు సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇట్లా రెస్పాండ్ అయితే మేము ఏం చేయాలని చెప్పారు. మీ దగ్గర దృష్టికి వచ్చిందని మేము అనుకున్నామంటే స్కూల్లోకి రానికన్నీ పర్మిషన్ ఉందా? మాకు చూపించండి డ్రైవర్ ప్రతి ఒక్కరికి లైసెన్స్ చూపించి అడిగితే అది కూడా చూపెట్టలేదు సార్. మళ్ళీ మీకు ఎందుకు చూపించాలంటున్నారు?
సో మేమే అడగకపోతే ఇంకా మా తరపున అడిగేది ఒకసారి విద్యార్థి పరిస్థితి మేము అడగాలి, వెరిఫై చేస్తాము అన్ని స్కూల్స్ ఎంఏఎల్తో కూడా రిపోర్ట్ తీసుకుంటాము, ఇవి ఫిట్టా నాట్ ఫిట్టా ఉన్నాయి అన్ని లేవా అనేది మేము ఖచ్చితంగా మాట్లాడతాం, వెరిఫికేషన్ చేస్తాం. యూనిఫామ్స్ యూనిఫామ్స్ టై సిమ్స్ షూస్ నమ్మకం సార్, ఇవన్నీ మా నోట్స్ జీవో నెంబర్ ఒకటి సార్ అది నన్ను ఉల్లంఘించి అమ్మ వచ్చాయి కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఇది చేస్తున్నారు, దీనివల్ల ఎస్ఎఫ్ఐ ఇట్లా ఇది చేస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సెకండ్ సందేహం మాత్రం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం